వాళ్ళ లెక్కదే ఏదైనా సరే లాంగ్ స్టాండింగ్ ఉంటుంది ఇప్పుడు ఆంధ్రాలో ఏం చేస్తున్నారు వైసీపీ అన్న కార్పొరేటర్ అని ఇస్తుందా ఇవ్వదు కదా కానీ తెరవనకాల సపోర్ట్ అనే కంటే కూడా అతన్ని ఎదిగేలా ఎందుకు చేస్తున్నారు అంత అంత లేదు రాలేదు బీజేపీకి తెలంగాణతో పోలిస్తే రాలేదు వచ్చింది తలుచుకుంటే పెద్ద ఇష్యూ కాదు ఏది తీసుకురావాలన్నా ఇవాళ్ళ రోజుల్లో మైండ్ గేమ్ ఏం త్రిపురాలో సున్నా ఉన్నది అని ఒక్కసారి అధికారులకు రాలేదా బెంగాల్లో ఎక్కడ ఉన్నదో ఒక్కసారిగా వచ్చేసింది తేవాలి వాళ్ళకి ఒక ప్లస్కి వేసుకుంటూ లెక్క ఉంటది అంతే కదా కానీ వాళ్ళ ఓటు ఎక్కడ తగ్గలేదుగా ముప్పై ఆరు శాతం అట్లాగే ఉందిగా జేడిఎస్ వచ్చేది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ప్రాంతీయ పార్టీలు అయితే తమతో ఉండాలి లేకపోతే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండాలి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఈ ఒక్క ట్రిప్ కాపగలిగితే రోడ్ రెండు ట్రిపుల్ అయిపోయింది మూడో టర్మ్ ఆపగలిగితే నెక్స్ట్ అది సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అనే స్టేజ్కి వచ్చేస్తుంది అది రావడం కోసం వేస్తున్న ఎత్తుగడ మంచి ఆచడా అంటే ఒక్కోసారి రివర్స్ అవ్వచ్చు సెంట్రల్ లెవెల్లో కూడా దెబ్బ తినచ్చు బట్ వాళ్ళ ఆలోచన ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నదల్ల కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దక్షిణాదిలో కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే దానికి ఉత్తరాదిలో దాని వల్ల కావట్లా దక్షిణాదిలో నూట యాభై స్థానాలు సంపాదించుకోవాలి దాని ప్లాన్ అది తెలంగాణ కర్ణాటక సక్సెస్ అయితే రేపు పొద్దున ఆంధ్రాలోనేమో షర్మిలను అనుకున్నారు కానీ అమ్మాయి ఒప్పుకోవట్లేదు కానీ కేరళ కానీ మిగతావి తీసుకుంటారు ట్రై చేస్తారు సీరియస్గా తమిళనాడు ఆల్రెడీ